अफ्घानिस्तान प्रजलकु कंटि मीद कुनुकु लेकुंडा चेस्तुन्न ओके ओक पेरु तालिबान उग्रवादं अने पदानिकि कोत्त भाषं चेप्पिन तालिबान्लु अराचकत्वं करकोट तत्वानिकि नरनरान निप्पुकोनि गतंलो सागिंचिन पालननु अफ्घानीयुलु निद्रलो सैतं मरिचिपोलेरु అంతటి ప్రమాదకర తాలిబన్లపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకుంది. ఉగ్రవాదానికి సంబంధించిన విడుదల చేసిన ఓ ప్రకటనలో తాలిబన్ అన్న పదాన్ని తొలగించి వారిపై ప్రశంసలు సైతం కురిపించింది. 1996 2001 మధ్యకాలం ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలోని అత్యంత చీకటి రోజులుగా చెప్పవచ్చు. 1996లో తాలిబన్ల చెరలో చిక్కిన ఆఫ్ఘనిస్తాన్ 5 ఏళ్ల పాలనలో చిక్కి శల్యమైంది. ఇక అక్కడి ప్రజలు ఈ 5 ఏళ్లు ప్రత్యక్ష నరకమే చూశారు. షరియా పేరుతో ప్రతి చిన్న తప్పుకు కఠిన శిక్షలు, అడుగడుగునా నిర్బంధాలు, మహిళలపై ఆంక్షలు, ఒకటేమిటి సృష్టిలోని అరాచకత్వమంతా వీరిలోనే ఉందా అనిపించేంత క్రూర పాలన సాగించారు. 2001లో అమెరికా సేనల రాకతో తాలిబన్ల క్రూర పాలన అంతం కాగా 20 ఏళ్లపాటు ప్రశాంతంగా జీవించారు. ఇప్పుడు అమెరికా సేనల నిష్క్రమణతో ఆఫ్ఘన్ మళ్లీ తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లడంతో వారి పాలనలో తమ భవిష్యత్తును తలుచుకుని ఆ దేశ ప్రజలు ప్రాణభయంతో భీతిల్లుతున్నారు. వారి అరాచకాల నుంచి తప్పించుకునేందుకు, విదేశాలకు పారిపోయేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అంతటి కర్కోటకులుగా పేరున్న తాలిబన్లపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీ మాత్రం తాజాగా తన అభిప్రాయాన్ని మార్చుకుని సానుకూల వైఖరిని ప్రదర్శించింది. ఉగ్రవాదానికి సంబంధించి ఆగస్టు 27న విడుదల చేసిన ఓ ప్రకటన నుంచి తాలిబన్ల పదాన్ని యుఎన్ఎస్సీ తొలగించింది. ఆగస్టు 16న విడుదల చేసిన ప్రకటనలో తాలిబన్లను ప్రస్తావించిన ఈ సంస్థ అందులోనే తన వైఖరిని మార్చుకుంది. ఆఫ్ఘనిస్తాన్లో క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించిన అనంతరం తాలిబన్లపై అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు తెలిపింది. తాలిబన్లపై ఏకంగా ప్రశంసలు సైతం కురిపించింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇతర దేశాల పౌరులను తరలించడం తాలిబన్ల సహకారం లేకుండా సాధ్యమై ఉండేది కాదని పేర్కొంది. ఆగస్టు మాసానికి యుఎన్ఎస్సీ చైర్మన్ హోదాలో ఉన్న భారత్ కూడా ఈ ప్రకటనపై సంతకం చేసింది. తాలిబన్లు ప్రపంచానికి ముప్పు కాదని ఐరాస భద్రతా మండలి మొదటిసారి సూచన ప్రాయంగా ఈ ప్రకటన ద్వారా తెలియజేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.